ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఆ రోజు ఆ భర్త తన భార్య దగ్గరకు వచ్చాడు. వచ్చి నీకు విషయం చెప్పాలి అని అన్నాడు. ఏమిటండి, ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, ఎవరికీ తెలియకూడదు, చెప్పండి. ఏమీ లేదు, చాలా అందంగా ఉంటావు. బహుశా ఆ మాట గతంలో తను ఎప్పుడైనా చెప్పాడో లేదో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం చెప్పాడు, చాలా అందంగా ఉంటావు. నేను బ్రతకాలి అనుకుంటున్నావా, చచ్చిపోవాలనుకుంటున్నావా? అదే మాట అండి. మీరు బ్రతకాలి, నా భర్తగా మీరు ఉండాలి. ఎందుకు అంత పెద్ద మాట అన్నారు? నిజంగా నేను బ్రతకాలనుకుంటున్నావా? నిజంగా మీరు బ్రతుకుండాలండి. అయితే ఓ పంచి, ఏం చేయమంటారు? నేను నీ భర్త అని ఎవరికి చెప్పొద్దు. అయ్యో, అదేంటండి, మీరు నా భర్త, భర్తను భర్త కాకుండా ఏమని చెప్పాలి? భర్త అని చెప్పడానికి వీల్లేదు. మరి ఏమని చెప్పాలి? బ్రదర్ అని చెప్పాలి. అదేమిటండి, భర్తను పట్టుకొని బ్రదర్ అనమంటున్నారు, ఏమిటది? నేను బ్రతకాలని నీకు ఉందా లేదా? మీరు బ్రతకాలండి, అయితే బ్రదర్ అని చెప్పాలి. నాకేం అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నారో. నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తా. ఒకవేళ నేను నీ భర్తను అని చెప్పినట్లయితే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నన్ను చంపేస్తాను, నన్ను చంపేసి నేను ఉండనిస్తాను. ఒకవేళ నేను చచ్చిపోవాలి నువ్వు బ్రతకాలనుకుంటే భర్త అని చెప్పు, లేకపోతే బ్రదర్ అని చెప్పు, అప్పుడు నన్ను ఎవరు చంపరు. అది ఎలాగండి, మనం బ్రతకాలి అనుకుంటే ఈ అబద్ధం చెప్పడం తప్పదు. అంటే మనం బ్రతకాలంటే అబద్ధం చెప్పాల్సిందేనా? ఎస్, తప్పదు. బ్రతకాలి అంటే అబద్ధం చెప్పక తప్పదు, అబద్ధాలు చెప్పక తప్పదు. అంతేనంటారా? అంతే. ఇది 4000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఒక భార్యాభర్త మధ్య సంభాషణ. అతన్ని అతని భార్యను దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించాడు. నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను, వాగ్దాన భూమిని ఇస్తాను, వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాను దేవుడు చెప్పాడు. దేవుని మాటను నమ్మినటువంటి ఆ భక్తుడు ఆ భార్య కలిసి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో భయంకరమైన సమస్య వచ్చింది. ఏమిటంటే కరువు దాపరించింది. ఆ కరువు కాలం వచ్చినప్పుడు, పూట గడవడం కష్టమైనప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? దేవుని చిత్తము కాని నిర్ణయము, దేవుని చిత్తము లేని నిర్ణయము. తను ఉన్న చోట కరువు వచ్చింది అని చెప్పి, ఆ కరువు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఐగుప్తు వైపుకు ప్రయాణం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన పనిలో, అందుకే ఈ ప్రార్థన సాధారణంగా చేస్తూ ఉంటాను, ప్రభువా మా పనిలో, మా పరిచర్యలో, మా ప్రయత్నాల్లో, మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండు నాయన. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య వీళ్ళందరూ కూడా చేపలు పట్టే ప్రయత్నం చేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పడ్డానికి రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రయత్నాలు చేశారు, ఒక్క చేప దొరకల. కారణం తెలుసా? దేవుడు తోడు లేని ప్రయత్నాలు ఫలితాన్ని చూడవు. అదే నావలో ఏసే అడుగు పెట్టి అదే సముద్రంలో వలలు వేయండి అంటే విస్తారంగా చేపలు దొరికినాయి. కారణం ఏమిటంటే యేసు వారికి తోడుగా ఉన్నాడు. యేసు నీకు తోడుగా లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా
ప్రతిఫలం మాత్రం నువ్వు చూడనే చూడవు. కాబట్టే చెప్తున్నా, యేసు లేని పని సగంలో ఆగిపోతుంది, యేసు లేని ప్రయాణం ప్రమాదంలో పడుతుంది, యేసు లేని ప్రయత్నాలు ప్రయాస మాత్రమే మిగులుతుంది కానీ ప్రతిఫలం మాత్రం మిగలనే మిగలదు. యేసు లేని పరిచర్య అది పరిచర్యే కానే కాదు. ఆనాడు యేసు దేవుడు తోడు లేకుండా ఏలీ కుమారులు పరిచర్య చేశారు, పాపంలో జీవిస్తూ కూడా, వ్యభిచారంలో జీవిస్తూ కూడా పరిచర్యలో పాల్పంచుకున్నాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇద్దరిని కూడా దేవుడు ఒక్క దెబ్బతో చంపి పడేశాడు. దేవుడు తోడు లేనటువంటి పరిచర్య అది శాపకరమైన పరిచర్య, శాపాన్ని మిగిల్చే పరిచర్య. పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? అయితే వినండి, దేవుణ్ణి కలిగి జీవించండి, కలిగి సేవలో పాల్పంచుకోండి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటే చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. కరువు వచ్చిందంట, అంతకుముందు చక్కగా ప్రార్థన చేసినటువంటి అబ్రహాము మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా? సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలిగా? అయ్యా కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, కారణాలు తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఆ కరువు ఏ విధంగా తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో తెలియదు, మరి ఏమీ తెలియనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చుగా? ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఓ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎంతకాలం ఈ సమస్య ఉండబోతుందో తెలియదు, ఈ సమస్య ఏం చేయబోతుందో తెలియదు. ఎస్, కొన్ని సమస్యలు ఎంతకాలం మనతో ఉంటాయో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం సతమతం అవ్వాలో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం బ్రతకాలో తెలియదు, ఆ సమస్య ఏ విధంగా నీ ఉద్యోగాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ కుటుంబాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పిల్లల చదువును ప్రభావితం చేయబోతుందో, నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ వ్యాపారాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పనిని ప్రభావితం చేయబోతుందో, ఆ సమస్య నీ పరిచర్యను నీ సంఘాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో నీకు తెలియదో. నీకు తెలియనటువంటి సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు, జవాబు తెలియనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళటల్లా? ఎందుకు దేవుని దగ్గరకు వెళ్ళి నీ సమస్యను గురించి ఆయనతో పంచుకోవటల్లా? ఏమిటి ప్రభు ఈ సమస్య, హఠాత్తుగా వచ్చిందే? ఎస్, కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చేస్తాయి, నీకు చెప్పకుండా వచ్చేస్తాయి, సడన్గా దాపరిస్తాయి, సడన్గా నిన్ను షేక్ చేసి పడేస్తాయి, సడన్ చేంజెస్ తీసుకొచ్చేస్తాయి. ఏం చెయ్యాలో నీకు పాలుపోనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నానా? అంతేకాదు, కొన్ని సమస్యలు ఇంతకుముందు నీ జీవితంలో ఎప్పుడూ చూడని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్య గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇలాంటి పరిస్థితి గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇలాంటి కష్టం గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి. ఏమిటో, ఎప్పుడు ఎదుర్కొని సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాట, ఈ పరిస్థితి మనలో ఎవరైనా ఈ మాట అంటున్నారా? ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదుర్కొని కష్టము ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదుర్కొని సమస్య, కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. యెస్, ఇట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. ఆదికాండ మొదటి అధ్యాయం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. 2000 సంవత్సరాలు గడిచినాయి. బైబుల్ మీరు అర్థం చేసుకోవాలంటే, కాలాన్ని మీరు తెలుసుకోవాలంటే చాలా సింపుల్. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసయ్య వరకు 1000 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, ఆదాము నుండి ఇప్పటి వరకు మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు పని చేయలేదు, విశ్రాంతి. జాగ్రత్తగా వినండి, దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అని బైబిల్ సెలవిస్తుంది. అది వాస్తవమైనట్లయితే ఆదాము నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసయ్యకు 2000 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు మొత్తం కలిపి
6,000 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడు 6 దినముల